సార్ నుంచి మాకు భలే ఇబ్బంది ఉంది, ఇసుక లేక ఇబ్బంది పడతాం మేము. అసలు ఈ అడ్డమేనా? ఎంతమంది అందరు ఉంది ఇక్కడే చూడండి ఒకసారి, దయచేసి అందరూ వాళ్ళు కూడా మాట్లాడతారు కావాలంటే. అందరూ వాళ్ళే బాబాయ్ కూడా మాట్లాడతారు, ప్రతి ఒక్కరు ఈ బాబాయ్ మాట్లాడతారు, ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికే. కానీ మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఇసుక లేక మేము ఎంత పేదలు, మేము పేదలతో మీరు పని చేసుకోవాలి. టాపీ మేస్త్రులుగా టాపీ మేస్త్రులు మేము బతికోవాలని, టాపీ కొట్టుకుంటే మేము పని చేసేవాళ్ళని. అలాంటిది నాలుగు నెలల నుంచి మాకు పని లేకుండా చేశాడు. నిన్న వచ్చాడు, ఎడో పెట్టాడు, పోయాడు. మా బతుకలేంది, మాకు ఎవరు అడిగేవాళ్ళు లేరా? మాకు ఒక హక్కు లేదా? దయచేసి నేను అడుగుతున్నా, ముందు అడిగినా నేను ఇంతకుముందు ప్రెస్ మిషన్ మీద పెట్టినప్పుడు రోజు ఏమడిగాను? మాకు కూడా పింఛను, మాకు కూడా 5,000 రూపాయలు ఏకలాంగులు ఇచ్చినట్టు ప్రతి ఒక్క కార్మికుడికి పింఛను ఇవ్వాలి అని అడిగిన. అడిగితే ఎవరు పడిచుకోవాలా? ఈ రోజు అన్నుందంటే నేను అడుగుతున్నా. నాకు ఇద్దరు కొడుకులు, ఒక అబ్బాయి పోలీసు, ఒక అబ్బాయి ఐటీ చేస్తున్నాడు. నాది ఉలవపాడు కొండమూరు మాలకొండయ్య, దట్ ఈజ్ కొండమూరు మాలకొండయ్య. ఇంటర్మీడియట్ చదువున్నా కానీ బేల్దారి మేస్త్రి నేను. కొండమూరు మాలకొండయ్య సన్న కొండమూరు రాములు, విజయమ్మ నా భార్య, కొండమూరు మహేష్, కొండమూరు మహర్షి, కొల్లూరుపాడు మాది. నేను ఇదే సరే టాపీ మేస్త్రి నేను. గత ఇన్ని సంవత్సరం చేస్తుంటే ఏ రోజు లేదు మాకు ఇబ్బంది. 4 నెలల నుంచి మమ్మల్ని ఇంత గతంగా చేశాడంటే ఏం దశ మాకు అర్థం కావట్లేదు. దానికి ఎవరు స్పందన ఇస్తారో, ఎవరు ఇస్తారో మాకు అర్థం కావటం. కూటుకోలు లేకుండా వచ్చి పొనుకొని తింటా అల్లాడిపోతున్నాం మేము. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.